పాయల్ ఘోష్ ఉన్నట్టుండి నేషనల్ వైడ్గా ఇప్పుడు హాట్ టాపిక్. ఆమె చేసిన ఆరోపణలు, వివరించిన తీరు అలాంటిది మరి. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అతడు ఆమెతో ప్రవర్తించిన తీరును పోసగుచ్చినట్లు బహిరంగంగా వెల్లడించింది. ఇక ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ను ఓ ఊపు ఊపిస్తున్నాయి. తాజాగా మళ్లీ పాయల్ ఘోష్ స్పందించింది. అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేసిన పాయల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలుగు మీడియాలో మాట్లాడుతూ పాయల్ ఘోష్ అనురాగ్ బండారాన్ని బయటపెట్టింది. ఇంటికి పిలిచి ఎలా ప్రవర్తించాడో వివరించింది. అనురాగ్ చేసిన చేష్టలు, పాయల్ చెప్పిన మాటలు రాయడానికి కూడా అంత సులువు కాదంటే ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి ఊహించుకోండి. అయితే పాయల్ వ్యాఖ్యలను సమర్థించేవారు ఉన్నారు, అదే సమయంలో ఆమెను వ్యతిరేకించేవారు ఉన్నారు. పాయల్ ఘోష్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నట్లుగా, వాటిని ఖండిస్తున్నట్లుగా తాప్సీ ఒక ట్వీట్ చేసింది. అనురాగ్ భుజం మీద చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ఇది నీకోసమే నా ఫ్రెండ్, నువ్వు మంచి స్త్రీవాదివి అని నాకు తెలుసు, మళ్ళీ మనం సెట్స్లో కలుసుకుందాం, నాకు తెలుసు ఈసారి నువ్వు ఒక అద్భుతమైన శక్తివంతమైన మహిళను తెరపై చూపించబోతున్నావని అంటూ, అనురాగ్ కశ్యప్ అలాంటి వాడు కాదు అని చెప్పకనే చెప్పింది తాప్సీ. ఇక మరోవైపు అసలే గత కొన్ని రోజులుగా కంగన అనురాగ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ ముఖ్యమే, అరెస్ట్ అనురాగ్ అంటూ ట్వీట్ చేసింది కంగన. ఇక మహిళా కమిషన్ సైతం రంగంలోకి దిగింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇన్ని రోజులు ఎదురు చూసి బాగానే ఆరోపణలు చేశావంటూ అనురాగ్ కౌంటర్ వేశాడు. ఇక తాజాగా పాయల్ ఘోష్ ఒక ప్రముఖ ఏజెన్సీతో మాట్లాడుతూ మరోసారి అనురాగ్ అకృత్యాల గురించి చెప్పింది. మొదటిసారి తన మేనేజర్తో కలిసి ఇంటికి వెళ్లినప్పుడు ఎంతో బాగా మాట్లాడాడని, రెండోసారి పిలిచినప్పుడు మాత్రం అసభ్యంగా ప్రవర్తించాడంటూ పేర్కొంది. అతను చేసిన పనులే చెప్పానని, ఇక ఏం జరిగినా చూసుకుంటానంటూ ఎదుర్కొనేందుకు సిద్ధమని పాయల్ ఘోష్ తెలిపింది. ఇక నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎట్టకేలకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. నన్ను నిశ్శబ్దం చేసే ప్రయత్నంలో చాలా సమయం తీసుకున్నావని, నన్ను సైలెంట్ గా చేయాలనే ప్రయత్నంలో మీతో పాటు ఇతర మహిళలను కూడా లాగావని, దేనికైనా కొంత లిమిట్ ఉంటుందని, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ ఆధారాలు లేనివిగానే ఉంటాయని చెప్పాడు. నాపై ఆరోపణలు చేసే ప్రక్రియలో చాలా మందిని ఇందులోకి లాగారని, కానీ చివరికి మీరే విఫలమయ్యారని, నేను 2 సార్లు వివాహం చేసుకున్నానని, ఒకవేళ అది నేరమైతే నేను అంగీకరిస్తానని, దాన్ని నేను ప్రేమిస్తాను అని అనురాగ్ చెప్పుకొచ్చాడు. అలాగే నా మొదటి భార్య, 2వ భార్య, నేను ప్రేమించిన ఇతర అమ్మాయిలు, అలాగే నటీమణులతో నేను ఏనాడూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను పనిచేసిన వారిలో మహిళా టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని నేను చాలాసార్లు ప్రైవేట్ గా కలిశాను, కానీ ఎప్పుడూ నా పరిధి దాటి ప్రవర్తించలేదు. ఇలాంటి ఆరోపణలు నేను సహించలేను కూడా. మీపై నా ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పటికీ ఉంటాయి. అయితే మీ ఇంగ్లీష్ ఆరోపణలకు నా హిందీతో సమాధానం ఇచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ అనురాగ్ ట్విట్టర్లో పాయల్ ఘోష్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.